బండిల్ ఓపి ఉంది మామ, ఫైర్ స్టైల్ బండిల్ అంట. యో అల్వారో రింగ్ అంట. యో వారియం కమ్మ, ఈ యానిమేషన్ ఎవరు చేశాడు కానీ ఆడి థాట్స్ వేరే లెవెల్లో ఉన్నాయి మామ. ఏ అగ్గితో ఆడుకుంటుండేనండి. ఇదేదో గన్ను కూడా ఇచ్చాడు, M2B, డబుల్ డ్యామేజ్, మ్యాగ్జిన్ ఎక్కువ, రీలోడ్ స్పీడ్ తక్కువ. మ్యాగ్జిన్ తక్కువ ఇచ్చి రీలోడ్ స్పీడ్ ఎక్కువ ఇస్తే ఇంకా మంచిగా అన్నయ్యేది ఇది, బట్ నో ప్రాబ్లం. దాంతోపాటు గ్లూ వాల్, స్టిల్ నో యానిమేటెడ్ గ్లూ వాల్స్ డిజైనింగ్ దిస్ తక్కువ గ్లూ వాల్స్, నో ప్రాబ్లం. ఓహో అరే అడే అడే ఇదేదో బాగానే ఉందన్న. ఫస్ట్ టైం ఆఫ్టర్ సో మెనీ డేస్ నాకు కాస్త ఒక ఈవెంట్ కొద్దిగానే స్పిన్ చేయొచ్చు, ఇట్స్ వర్త్ ఇట్ అని అయితే అనిపిస్తుంది నాకు ఈ ఈవెంట్ అయితే. చలో లెట్ us స్టార్ట్ స్పిన్నింగ్. ఇదైతే కొత్త ఈవెంట్ అన్న, అల్వారో రింగ్ అప్డేట్ తర్వాత ఎన్ని రోజుల ముందు వచ్చిందో నాకైతే తెలియదు, బట్ నేను ఇప్పుడే అయితే చూసా. సో మనకైతే 3 ఉన్నాయి ప్రైమరీ గిఫ్ట్స్. ఒకటి బండిలు యానిమేషన్దా ఉంది, ఏమన్నా యానిమేషనా అది వచ్చి 2 కెరసనాల్ డబ్బాలు కాల్చేడు. అట్లా కాల్తే అలా పవర్స్ వస్తాయని అలాంటి యానిమేషన్లు పెట్టకూడదు కదమ్మా, రియాలిటీ చూపించచ్చుగా. చలో ఇది ఇంకొక డ్యాన్స్, ఇది చాలా బాగుంది ఏదో వాడి ఇంకా. ఓకే దాని తర్వాత ఇది ఒక గన్ను, నాకు యాట్రిబ్యూట్స్ పర్లేదు చాలా బాగున్నాయి. నా దగ్గర ఉన్నట్లుగా ఇదే బెస్ట్ అనుకుంటున్నా. గ్లూ వాల్ అంత ఏం లేదు, బట్ పారాషూట్ స్టిల్ నా దగ్గర ఉంది. ఇదేంటి బండికి కూడా ఎబిలిటీసా? ఇది ఎక్కడ మాసరా మామా? హ్యాండ్లింగ్ కష్టం అంట, డ్యామేజ్ ఎక్కువ ఇస్తుందంట, అందుకనే నా బళ్ళు డ్యామేజ్ తగ్గించాడు. ఎందుక బైక్తో గుద్దితే తక్కువ డ్యామేజ్ పెట్టాడు అనుకుంటున్నాను. నా బైక్ స్కిన్ కూడా మార్చాలి ఈ స్పిన్నింగ్ తర్వాత, గుర్తు చేయండి. చలో మనం అయితే స్పిన్నింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. నాకు 20,200 డైమండ్లు అయితే ఉన్నాయి. సో చలో లెట్ us స్టార్ట్ స్పిన్నింగ్. ఫస్ట్ ఆ 200 డైమండ్లు, డోంట్ ఆర్ రిచ్ అండ్ చలో స్పిన్ కరో. ఫస్టే బండిలు వచ్చేయాలంట, 1, 2, 10 దివ్వు. పారాషూట్ ఓన్లీ ఇచ్చాడు, మళ్ళీ 1, 200 దివ్వు, 5, 2. మనం చెప్పింది ఆడవాడు రా బాబు, కానీ పర్లేదన్న. పారాషూట్ వచ్చినా దాని ప్లేస్లో ఇది ఇచ్చాడు. 84 ఉన్నాయి, సర్లే వచ్చే ఇచ్చేమో ఎవడో తెలుసు. 2ది నో లక్. ఇరవై పెడితే 200. బాబు నువ్వు ఆపరా బాబు నీ యానిమేషను. ఓకే ఇది ఈ స్పిన్స్లోనే రావాలని లేదు, ఎక్స్చేంజ్ కూడా ఇచ్చాడు. 200, 150, 60, 50 కాస్ట్లీయే. తిప్పుదాం చూద్దాం. చలో ఇది 2వ స్పిన్. ఓకే 1, 2 మళ్ళీ 1 ఇస్తున్నాడు బ్రో. 2 ఇచ్చాడు. ఎన్నిసార్లు పారాషూట్ బ్రో? నాట్ ఈవెన్ ఏ సింగిల్ రేర్ ఐటమ్ అన్న. సో సుమారు ఇప్పుడు మీరు లెక్కేసుకోండి, ఇప్పటికి నేను 400 డైమండ్స్ స్పెండ్ చేశాను, అంటే ఇట్స్ అరౌండ్ 800 డైమండ్స్ కావాలంటే 1000 రూపీస్, 400 డైమండ్స్ రావాలంటే 500 రూపీస్ వేసుకోవచ్చు. ఒక 80 డైమండ్లు నేను వేరేగా ఖర్చు పెట్టా కదా, అది కూడా. సో ఇప్పటికి 500 డైమండ్స్ ఖర్చు పెడితే 500 రూపీస్ ఖర్చు పెడతాయి. ఓకే చలో ఇప్పుడు 1000 రూపీస్ ఖర్చు పెడదాం. బండి ఇచ్చాడు 3వ స్పిన్కి. ఓకే నాట్ సో బ్యాడ్. ఓ ఓ ఓ ఓ పర్లేదు, నాకైతే బండి అయితే వచ్చింది 3వ స్పిన్కి. మరీ అంత దారుణం కాదు కానీ ఇస్తున్నాడు అయితే. నాకు 10 2 వచ్చినాయి తెలుసా, నేను యానిమేషన్లు మిస్ అయ్యాను. ఇప్పటికి 1000 రూపాయలు స్పెండ్ చేసాం ఈవెంట్ మీద. అరే బాబు ఈ యానిమేషన్ సౌండ్ ఎలా ఆపేయాలరా, ఎవరికైనా తెలిస్తే చెప్పండి రా. నేను దాన్ని హ్యాపీనెస్ ఈజ్ స్టేట్ ఆఫ్ మైండ్. ఇప్పుడు నేను హ్యాపీగా ఉండాలి సౌండ్ వల్ల. అబ్బా ఏం యానిమేషన్ అన్న అన్నట్టు ఉండాలా. చలో బాధపడద్దు ఆ సౌండ్ వల్ల. నా దగ్గర 117 టోకెన్లు వచ్చాయి. ఆపరా బాబు నువ్వు సౌండ్. 117 అంటే నాకు ఒక గన్ను వచ్చినా ఏమో లే, ఇలా చాలాసార్లు బొగ్గవుతాం మనం. టోకెన్లు ఉన్నాయని కొనేసిన తర్వాత ఆ కొన్న ఐటమ్ నీడిచ్చి వా యు ఆర్ వెరీ లక్కీ అంటాడు. సో నేను ఆ తప్పును చేయను. నేను అట్లీస్ట్ 200 + 150, 350, 400, 450, ఏవైతే వచ్చినాయో వాటి మైనస్ చేసుకుంటా వెళ్తాను. ఇక్కడ బండి అవ్వలేదండి బ్రో ఎక్స్చేంజ్లో. ఓ బండి ఆల్రెడీ ఓన్డ్ అయితే చూపించట్లేదు అనుకుంటా. చలో నో ప్రాబ్లం. ఇంకొక స్పిన్. అరే ఈసారి గ్లూ వాల్ ఇచ్చాడు బ్రో. నైస్. ఎట్లాగే ఇవ్వాలి నువ్వు గుర్తుపెట్టుకో. ఇంకొక ఐటెం లోపలతో రావా. ఇవ్వట్లేదు మామ. కంగ్రాచ్యులేషన్స్. ఓ మై గాడ్ వెరీ లక్కీ. ఈ గ్లూ వాల్ నేను నా జీవితంలో వాడను కానీ ఫస్ట్ అదే ఇచ్చాడు మామ. బట్ నో ప్రాబ్లం. 130 అయినా. ఇంకో ఇందాక నా దగ్గర ఉన్నాయి కదా అని గ్లూ వాల్ ఎక్స్చేంజ్ చేస్తుంటే బొగ్గయ్యేదా. సో ఇప్పుడు చూడండి 350 400 కావాలి. 450 నుంచి ఒకటి తగ్గింది అండ్ టోకెన్స్ కూడా పెరిగాయి. వచ్చేలో మళ్ళీ ఇంకొక స్పిన్ చేద్దాం. రెండోది రెండు ఇచ్చాడు. మళ్ళీ గ్లూ వాల్ ఇచ్చాడు. పర్లేదు గ్లూ వాల్ వచ్చినా 10 వచ్చినట్టే. 3 1 3. ఏ అమౌంట్ ఎప్పుడు వచ్చిందిరా నేను చూడలేదు మామ. అన్న ఇంకెవరైతే లైక్ చేయలేదు లైక్ చేయండి మామ. లైవ్లో రే లైవ్లో లైక్లు పెరగట్లేదు రే. 2000 వాచింగ్ వస్తుంది కానీ చాలా బాధగా ఉంటుంది. గ్రానైట్ వచ్చింది శుభ సందర్భంలో అందరూ కూడా లైక్ కొట్టండమ్మా. మళ్ళీ కంగ్రాచులేషన్స్ ఏంట్రా బాబు. రే 10 కాదన్నా 25 టోకెన్లు ఇచ్చాడన్నా. ఒక గ్లూవాలు ఒక గ్రాండ్ ప్రైజ్ మళ్ళీ గెలిస్తే 25 గంట. ఓకే ఇంకా నాకు కావాల్సినవి 2 150 ప్లస్ 200 350 కావాలి. నా దగ్గర 150 ఉన్నాయి. ఇంకొక గ్రాండ్ ప్రైజ్ గెలిచేసాను అనుకో ఈ 200తో. చూద్దాం. ఓన్లీ సింగిల్ ఇచ్చాడు. మళ్ళీ సింగిల్ ఇచ్చాడు. 2 సింగిల్ 3 మళ్ళీ సింగిల్. సార్ దెబ్బేసాడా. అన్నీ 1 2 లేదంటే 3 ఇచ్చాడు మా అమ్మ. 193 టోకెన్స్ అయినాయి. నేను అనుకుంటే ఇప్పుడు ఇది ఎక్స్చేంజ్ చేసేయగలను. ఓన్డని వస్తుందా ఏమో తెలియలే. చలో మళ్ళీ స్కిప్ చేయి అంటున్నారు. స్కిప్ చేస్తే ఏమీ రాలేదు. 200 అయిపోయినాయి. బట్ ఇంకో 150. చలో లెటెస్ట్ పిన్ అంటిల్. ఒక్కసారన్నా ఎవరికైనా 200 వచ్చిందా బ్రో? చాట్లో కామెంట్స్లో చెప్పండి ఎవరన్నా 200 గెలిచారా. నాకైతే 200 ఎక్కడ కనిపించట్లా. 223 మనకు 350 కావాలి. ఎన్ని డైమండ్లు ఖర్చు పెట్టాను కూడా నేను లెక్క మిస్ అయిపోయా. మీరే చెప్పాలి లాస్ట్లో. మళ్ళీ సింగిల్ ఇచ్చాడు. 3 ఇచ్చాడు. గన్ రావాలి బ్రో. గన్ను బ్రో. గన్ను ఇచ్చేవా. సుమారు 350కి వెళ్ళాక నాకు ఇది ఇస్తే ఏంటి పరిస్థితి. చలో మళ్ళీ ఇంకొక స్పిన్. నా దగ్గర చాలానే డైమండ్లు తీసుకున్నాడు. అమ్మ ఈడే నవ్వుతున్నాడు మధ్యలో. డైమండ్లు పోతున్నాయని నేను నవ్వుతున్నారా ఏంట్రా బాబు. చలో ఇప్పుడు చెక్ చేద్దాం. ఐ మీన్ నేను అది అవ్వకూడదనే కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు 200 పెట్టి బండిలు తీసేస్తా. ఓకేనా. అప్పుడు నేను బండిల్ గెలవను అని 200 నాకు వచ్చింది అంట. మా ఎవరు వెరీ లక్కీ బ్రో. యా వచ్చింది స్వామి అంట. అది ఖాళీ షో కోసమే 200 టోకెన్స్ అంట. ఇప్పుడు నేను 200 పెట్టి స్పిన్ తీసేస్తా. ఓకేనా. నాకు లాస్ వచ్చినా పర్లేదు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 200తో ఇది తీసేస్తా. ఓకే. బండిల్ ఓపీ ఉంది మామ. ఫైర్ స్టైల్ బండిల్ అంట. యో ఐ మీన్ ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ దీని యానిమేషన్ వేరే లెవెల్ ఉంది మామ. అందుకని ఇచ్చేసా. ఓపెన్ చేయకూడదు. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఏ చేంజ్ ఇక్కడ ఓన్డ్ అని వచ్చింది. ఓకే ఇప్పుడు ఓన్డి మళ్ళీ గెలవం కదా. ఇప్పుడు నేను బండిలు గెలుస్తానో గెలవమో నేను చూద్దాం. సింగిల్ వచ్చింది. ఓకే నేనైతే బండిల్ అయితే గెలవలేదు ఈ స్పిన్లో కూడా. ఇంకొక స్పిన్ అయితే చేద్దాం. పక్కా బండిల్ ఇస్తాడు బ్రో. పది ఇచ్చాడు. 2 117 ఇంకొక స్పిన్లో వచ్చేయాలి. చెప్పాలంటే 117 అయిన తర్వాత గన్ ఇచ్చాడనా. కానీ బండిల్ ఇవ్వలేదు. ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ సో దట్ నేను అంత రిగ్రెట్ అయితే ఏం ఫీల్ అవ్వలేదు. కంగ్రాచ్యులేషన్స్, నాకు గన్ స్కిన్ కూడా వచ్చిందని. దాంతోపాటు ఇప్పుడు నా దగ్గర ఎక్స్ట్రా 150 టోకెన్లు ఉన్నాయి. నాకు ఆ 150 టోకెన్లతో ఏం చేయాలో తెలీదు. ఇప్పుడు పై ఆర్మర్ క్రేట్ అంట. ఆర్మర్ క్రేట్ వర్త్ 1 టోకెనా? నా దగ్గర 150 టోకెన్లోనే నేను గన్ గెలిచాను. దిస్ ఈజ్ వెరీ ఇది మామ చాలా తెలివిగా ఇరికెత్తున్నాడు బ్రో. ఈవెంట్లో సుఖీభవా అంట. అండ్ నేనైతే కంప్లీట్ చేసినాను ఒక ఈవెంట్ అల్వారో రింగ్. ఎన్ని డైమండ్లు అయినాయి నాకు? 3000 డైమండ్. నేను మార్చుకున్నాను గన్ను మార్చింది. నేను నా చెయ్యి గాల్లో ఉంది అయినా సరే మారింది. ఎందుకు మారుతుందో నాకు తెలీదు, బట్ చూద్దాం. నాకైతే సుమారు నేను 21,000 దగ్గర మొదలుపెట్ట 17,000 దగ్గర ఆగాను. అంటే ఎన్ని డైమండ్లు ఖర్చు అయినాయి? ఎన్ని డైమండ్లు రా? ఓచర్స్ కొని అంట. నాకు అంత ఓచర్స్ మీద ఇది లేదు బాబా. ఓచర్స్ కొనేనా? డైమండ్ రాయల్లో ఆల్రెడీ ఐ ఓన్ దిస్ పాప. ఓకే, వెపన్ రాయల్లో ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ ఓపెనింగ్. దీనికంటే బొక్కలో అట్రిబ్యూట్స్ నేను నా జీవితంలో ఎక్కడ చూడాలి. డబల్ మ్యాగజైన్ అంటే పారాఫిల్కి ఎందుకు కావాలి? నాకైతే అక్కర్లేదు. 3000 డైమండ్స్ ఎగ్జాక్ట్ చెప్పాలి. 3600 డైమండ్స్, 3800, సుమారు 4000 డైమండ్స్. అంటే ఒక్కొక్కటి 8 4s 8 2s 16, 32, 32,000, 3,200 రూపాయలు పెడితే మీకు ఈవెంట్ కంప్లీట్ అవుతుంది. లైక్ నాకంటే మంచి లక్ ఉంటే కనుక 2,500 రూపీస్ పక్కా మీకైతే 3,000 డైమండ్లు అవుతాయి. 2,400 రూపీస్ పక్కా ఖర్చు అవుతాయి ఈ ఈవెంట్ మొత్తం మీరు తీయాలంటే, యాజ్ ఆఫ్ మై ఎక్స్పెక్టేషన్. బట్ లక్ ఉంటే ఏమో, ఎవరికో లక్ ఉంటే వచ్చిదేమో. అండ్ ఇది ఇంకా 9 డేస్ ఉంది. నేనైతే ఈ వుడ్ పికర్ అయితే ఇప్పుడు వచ్చి ఒక్కటి కూడా తీయలేదు, ఎందుకంటే ఆఫర్ వస్తే తీద్దామని అనుకుంటున్నాను. సో ఆఫర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇంకా నాకు తెలిసినంతవరకు స్పిన్నింగ్ ఈవెంట్లు ఏం లేవు. వీఆర్ రిచ్.